నూతన మద్యం విధానం 2024-26 సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తిరుపతి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపిఈఓ నాగమల్లేశ్వరరెడ్డి తెలిపారు. షాపులకి 3 పద్ధతులలో దరఖాస్తులను చేసుకున్నటకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని డిపిఈఓ వివరించారు. ఈ నెల 12వ తేదీ నుంచి షాపులు దక్కించుకున్న వ్యక్తులు దుకాణాలలో వ్యాపారం చేసుకున్నటకు అనుమతి ఇస్తామని డిపిఈఓ తెలిపారు. నాయుడుపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉషా శ్రీ, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమారి పాల్గొన్నారు. అక్టోబర్ 1వ తారీఖున 2024-26 గాను గవర్నమెంట్ నూతన మద్యం విధానాన్ని డిక్లేర్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా తిరుపతి జిల్లాలో మొత్తం 227 షాపులు నోటిఫై చేయడం జరిగింది. జిల్లా మొత్తం కాదు. సో 227లో నాయుడుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 3 మండలాలు, అది నాయుడుపేట మున్సిపాలిటీ, మోజిలి మండలం, పెళ్ళకూరు మండలం, ఈ 3 మండలాల్లో నాయుడుపేట మున్సిపాలిటీలో 13 షాపులు, మోజిలి మండలంలో 2 షాపులు, పెళ్ళకూరు మండలంలో 2 షాపులు, అంటే మొత్తం నాయుడుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 17 షాపులకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది గెజెట్ నోటిఫికేషన్. సో ఇప్పుడు ఈ అప్లికేషన్స్ వీటికి ఎవరైనా కానీ 2 లక్షల రూపాయలు అమౌంట్ అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. 2 లక్షల రూపాయలతో అప్లికేషన్ ఫీజ్ కట్టి ఎవరైనా కూడా వాళ్ళ అప్లికేషన్స్ని ఈ షాప్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్స్ ఆల్రెడీ మనం 1వ తారీఖు నుంచి తీసుకోవడం మొదలుపెట్టాం. 1వ తారీఖు నుంచి కూడా 9వ తారీఖు సాయంత్రం 5 గంటల దాకా మనం అప్లికేషన్ స్వీకరిస్తూ ఉంటాం. 9వ తారీఖు 5 గంటలకి అప్లికేషన్ స్వీకరించడం అయిన తర్వాత 11వ తారీఖు ఉదయం 8 గంటల నుంచే తిరుపతి టౌన్లో తిరుచునూరు రోడ్లో ఉన్న శిల్పారామం వేదికగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం డ్రాయల్ ఆఫ్ లాట్స్ ఈ షాపులు కను లక్కీ డెట్ తీస్తూ ఉంటాము. ఆ రోజే సాయంత్రానికి ఏ షాప్ ఎవరికి వచ్చిందనేది కూడా మనకు తెలిసిపోతుంది. సో దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది 9వ తారీఖు సాయంత్రం 5 గంటల దాకా మనకి టైం ఉంది ఎవరికైనా కానీ అప్లికేషన్ని షాపులకు వెళ్ళాలి. 11వ తారీఖున డ్రా తీస్తాము. అలానే 12వ తారీఖు నుంచి షాప్ వచ్చిన వాళ్ళు 12వ తారీఖు మార్నింగ్ నుంచే వాళ్ళ ప్రెమిసెస్ చూసుకొని వాళ్ళ షాప్ని నడుపుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 12 నుంచి కొత్త ప్రైవేట్ షాపులు వస్తాయి కాబట్టి ఫంక్షనింగ్లోకి, దాని ముందు రోజు 11 దాకా కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ షాపులు యథావిధంగా కంటిన్యూ ఉంటాయి. ఈ అపోహ చాలామందికి ఉంది, ఉండవేమో ఉంది, బట్ 11వ తారీఖు దాకా కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ షాపులు యథావిధంగా రన్ అవుతాయి. 12వ తారీఖు నుంచి ప్రైవేట్ షాపులు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఏదైతే మనం గవర్నమెంట్ స్వీకరిస్తుందో దీన్ని 3 పద్ధతుల్లో స్వీకరిస్తుంది గవర్నమెంట్. 3 ఆప్షన్స్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్ ఆప్షన్, 2వది హైబ్రిడ్ ఆప్షన్, 3 ఆఫ్లైన్ ఆప్షన్. ఆన్లైన్ ఆప్షన్లో ఏం జరిగిందంటే ఆన్లైన్ పద్ధతిలో అప్లికేషన్ వేయాలంటే కనుక ఒక వెబ్సైట్ పేరు చెప్తాం, hpfsproject.com అని. ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఎవరైనా వాళ్ళ ఇంట్లో నుంచి కానీ ఆఫీస్లో నుంచి కానీ వాళ్ళ సొంత ల్యాప్టాప్ సిస్టమ్లో ఎక్కడ కూర్చొనైనా, స్టేట్లో ప్రపంచంలో ఎక్కడ కూర్చొనైనా కూడా అప్లికేషన్ వేసే అవకాశం గవర్నమెంట్ ఈసారి కల్పించింది మన అందరికీ. సో ఆ దాంట్లో ఏమవుతుందంటే అప్లికేషన్ ఫిల్లింగ్ ఆన్లైన్ చేస్తాము, 2 లక్షల రూపాయలు ఏదో అప్లికేషన్ ఫీజు ఉందో అది కట్టేది కూడా ఆన్లైన్ పద్ధతిలోనే కట్టాలి. అంటే డెబిట్ కార్డుతోనే కట్టచ్చు, క్రెడిట్ కార్డుతోనే కట్టచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్తోనే కట్టచ్చు. సో ఈ 3 విధంలో ఏదైనా కానీ పేమెంట్ కూడా ఆన్లైన్లో అవుతుంది. సో నెక్స్ట్ది హైబ్రిడ్ అంటాం. హైబ్రిడ్లో అంటే మీరు ఎక్కడికి రావాల్సిన పనిలో ఇంట్లోనే ఆఫీస్లో కూర్చొని మీ సిస్టంలో మీ ల్యాప్టాప్లో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అప్లికేషన్ డీటెయిల్స్ అంతా ఆన్లైన్లో ఫిల్ చేస్తారు. డబ్బులు కట్టేటప్పుడు మాత్రం మీ దగ్గర నెట్ ఫెసిలిటీ కానీ డెబిట్ కార్డ్ క్రెడిట్ ఫెసిలిటీ కానీ లేకపోతే మీరు SBI చలాన్ జనరేట్ చేసుకోవచ్చు. క్రియేట్ జనరేట్ చలాన్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే 2 లక్షలకి మీకు చలాన్ జనరేట్ అవుతుంది. అది తీసుకొని వెళ్ళి మీరు ఏ SBI బ్యాంక్లో అయినా నియరెస్ట్ SBI బ్యాంక్లో ఆ చలాన్ చూపిస్తే వాళ్ళు క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. మీరు క్యాష్ రూపంలో ఆ చలాన్ ఇచ్చేసి కడితే అప్పుడు కూడా మీ అప్లికేషన్ స్వీకరించబడుతుంది. 3వ ఆప్షన్ ఆఫ్లైన్ ఆప్షన్ అంటున్నాం. ఎవరికైతే సిస్టమ్ నాలెడ్జ్ లేదో, మేము సొంతగా చేసుకోలేము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీ పరిధిలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్కి వచ్చి మీ ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని మన స్టేషన్కి వస్తే వాళ్ళ తరఫున వాళ్ళ కోసం ఇక్కడే మనం ఒక 2 or 3 కౌంటర్లు ఏర్పడిస్తాం అవసరాన్ని బట్టి. ప్రతి కౌంటర్లో ఒక డిస్ప్లే అసిస్టెంట్ కూర్చొని ఉంటారు, మా స్టాఫ్ కూడా వరకు ఉంటారు.
సో మీరు ఆధార్ కార్డు ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుని వస్తే మీ తరఫున మేమే ఇక్కడ ఆన్లైన్లో మీ అప్లికేషన్ ఫిల్ చేస్తాం. ఈ ఆప్షన్లో డబ్బులు ఎలా కట్టాలి 2 లక్షలు అంటే, మీరు వచ్చేటప్పుడే డీడీ తీసుకుని రావాలి. ఒక బ్యాంక్ వెళ్ళి, ఒక షెడ్యూల్డ్ బ్యాంక్ వెళ్ళి డీడీ తీసుకొని స్టేషన్కి వస్తే ఆ డీడీ మాకు చూపిస్తే మేము మీ తరఫున ఆన్లైన్లో మీకోసం అప్లికేషన్ క్రియేట్ చేస్తాము అండ్ ఆ డీడీ తీసుకుంటాము. 2 లక్షలు మీరు ఇప్పుడు క్యాష్ మాకు ఇవ్వలేరు, ఆన్లైన్ బ్యాంకింగ్లో కట్టారు కాబట్టి మీరు డీడీ ఇస్తే మాకు ఆ డీడీకి మేము కన్ఫర్మేషన్ చేసుకుంటూ మీ అప్లికేషన్ కన్ఫర్మ్ చేస్తాం. సో ఇలా మనకి 3 పద్ధతులు ఉన్నాయి. అప్లికేషన్ ఎలా వేయాలి షాప్కి అంటే, ఈ 3 పద్ధతులు ఏ పద్ధతులు అయినా కూడా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సో మీరు చూస్తే కనుక అత్యంత ట్రాన్స్పరెంట్గా అందరికీ అవకాశం కల్పించేలాగా, ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి మనకి ఇంతకుముందు ఎప్పుడు ఒకటే ఆప్షన్ ఉండేది, ఆఫ్లైన్ ఆప్షన్. కానీ ఈసారి గవర్నమెంట్ చాలా డిఫరెంట్గా ఆలోచించి ఆన్లైన్, హైబ్రిడ్, ఆఫ్లైన్ 3 పద్ధతులు పెడతాం. సో ఈ అవకాశాన్ని అందరూ వాడుకుంటారని ఆశిస్తున్నాము. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు లాస్ట్ డేట్ 9:00 నైన్త్ 5:00కి మనకి అప్లికేషన్ స్టూడెంట్కి టైం అయిపోతుంది. తర్వాత ఏ షాప్కి వేస్తున్నారో, ఏ షాప్కి మీరు అప్లికేషన్ వేద్దాం అనుకుంటున్నారో ఆ స్టేషన్ పనిలో మీరు డీడీ తీసుకొని, డీడీ తీసుకొస్తే ఆ స్టేషన్లో మీకు అప్లికేషన్ స్వీకరించబడుతుంది. లేదు మీరు కూర్చొని ఆన్లైన్ అయితే మీరు స్టేట్లో ఏ షాప్కైనా ఆన్లైన్లో కూర్చొని మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. మీరు డీడీ ద్వారా అప్లికేషన్ వేద్దాం అనుకుంటే మాత్రం ఏ షాప్ ఏ స్టేషన్ పనిలో ఉందో చూసుకొని ఆ స్టేషన్కి వస్తే మీకు డీడీ ఇక్కడ తీసుకొని మీకు అప్లికేషన్ ఫిల్ చేయడం జరుగుతుంది. మీరు వచ్చేటప్పుడు ఏం లేదు, స్టేషన్ ఒక ఆధార్ కార్డు, ఆధార్ కార్డు కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఈ ఐదింట్లో ఏదో ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొని వచ్చి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేదా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొస్తే చాలు. మీరు ఏం తేవాల్సిన పని కాదు, ప్లస్ వాటితో పాటు మీరు డీడీ తీసుకురావాలి. సో ఈ 3 పట్టుకొని వస్తే మీరు స్టేషన్లో తీసుకుంటుంది. ఈ డీడీ కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది, బ్యాంక్ వెళ్ళినప్పుడు మనం డీడీ అడిగారు ఎవరి పేరుతో మీరు డీడీ కావాలని అడుగుతారు బ్యాంక్ వాళ్ళు. ఇప్పుడు మీరు డీడీ తీయాల్సిన పేరు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్, ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSEAI, CSEDE, CSEAI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP-SET, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.